గారితో పాటు సునీత లక్ష్మారెడ్డి గారు మరియు డాక్టర్ సంజయ్ గారు ముగ్గురం కలిసి వాళ్ళ స్పీకర్ గారికి ప్రోటోకాల్ ఇష్యూస్ మీద సీరియస్గా ఇవాళ ప్రెసిడెంట్ మోషన్ మూవ్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో ఇవాళ స్పీకర్ గారి అపాయింట్మెంట్ 11 గంటలకి తీసుకొని ఇవాళ మేము రావడం జరిగింది. కానీ స్పీకర్ గారు ఎందుకు రాలేదు అనేది మాకు కూడా తెలియదు, ఎవరి ఆఫీస్ నుంచి కూడా రెస్పాండ్ అయితే కాబట్టి ఇంకా మీడియా పాయింట్లో వచ్చి మాట్లాడిపోదామని ఒక ఉద్దేశంతో వచ్చినాం. ఇవాళ స్పీకర్ గారు ఇవాళ టైం ఇవ్వకపోయినా పర్వాలేదు, రేపు ఇచ్చినా సరే, ఎల్లుండి ఇచ్చినా సరే, అవతల ఎల్లుండి ఇచ్చినా సరే, ఎప్పుడు స్పీకర్ గారు టైం ఇస్తే ఆ రోజే స్పీకర్ గారిని కలిసి ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా మా కరీంనగర్ సీఈఓ గారి మీద, కరీంనగర్ డిప్యూటీ సీఈఓ గారి మీద ప్రివిలేజ్ మోషన్ తప్పకుండా నేను మూవ్ చేయబోతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎంత దురదృష్టవశాత్తు అంటే ఇవాళ ఇయర్ స్టార్టింగ్, ఎడ్యుకేషన్ మీద ఇయర్ స్టార్టింగ్, నా ఉత్తరాబాద్ నియోజకవర్గంలో నేను ఎంఈఓలతోని అందరి హెడ్ మాస్టర్లతోని ఒక రివ్యూ మీటింగ్ నేను పెట్టుకొని స్కూల్ పిల్లలకి బుక్స్ ఇచ్చిందా, బట్టలు ఇచ్చిందా, మిడ్ డే మీల్స్ మంచిగా పెడుతున్నారా లేదా, క్లాస్ రూమ్స్ని నీట్గా పెడుతున్నారా లేదా, ఇలా అన్నీ అడిగి ఆల్ దీస్ ఇష్యూస్ మీద నేను నా హుజరాబాద్ నియోజకవర్గం మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద పెట్టుకుంటే ఇవాళ డిఈఓ గారు ఎంఈఓ గారికి లెటర్ అనేది పంపించి ఒక ఎమ్మెల్యే గారు మీటింగ్ పెడితే మీరు ఎందుకు అటెండ్ అయ్యారని డిఈఓ గారు లెటర్ పంపడం ఇదొక సిగ్గు చేటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. దీంతో పాటు బాధాకరం ఏంటంటే పాపం మా ఆర్గనైజ్ చేసిన ఎంఈఓలకి నోటీస్ పంపించి ఆ ఎంఈఓలకి డిమోషన్ ఇచ్చి మళ్ళీ హెడ్ మాస్టర్గా పనిచేయమని వాళ్ళకి డిమోషన్ ఇవ్వడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదు. ఇలా ఒక్కటే ఆలోచన చేయండి, ఇవాళ ఎడ్యుకేషన్ మీటింగ్ పెట్టుకోవడమే నేను చేసిన తప్ప, లేకపోతే అరేంజ్ చేసిన ఎంఈఓలు వాళ్ళు చేసిన తప్ప. ఇలా స్కూల్లో మీకు బుక్స్ ఇచ్చిందా లేదా, మీకు బట్టలు ఇచ్చిందా లేదా, మీకు భోజనాలు మంచిగా పెడుతుందా లేదా, ఇంకా ఇతర ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా లేవా అని అడగడమే నా నేను చేసిన తప్ప. సరే అక్కడ నోటీస్ ఇచ్చిండ్రు, మళ్ళీ జెడ్పీ మీటింగ్ అవుతున్నాం. ఇలా జెడ్పీ మీటింగ్లో, జిల్లా పరిషత్ మీటింగ్లో ఇలా నేను ఆ జిల్లా పరిషత్ మీటింగ్లో కలెక్టర్ గారు, సీఈఓ గారు అందరూ ఉంటే ఆడ నేను కలెక్టర్ గారిని నేను అడిగినా, కలెక్టర్ గారు ఈ డిఈఓ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి, ఈ పేపర్ ఎత్తించిండ్రు అని నేను ఆ రోజు డిఈఓ గారిని అడిగితే, డిఈఓ గారిని సస్పెండ్ చేయాలని నేను అడిగితే కలెక్టర్ గారిని, కలెక్టర్ గారు అబ్రప్ట్గా తను సీఈఓ గారు లేచి వెళ్ళిపోతుంటే నేను నాతో పాటు మా జెడ్పీటీసీలు ఎంపీటీలు మా బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు ఎంపీటీలు ఆ జెడ్పీ హాల్ మీటింగ్ లోపల మేము ధర్నా చేస్తే, ధర్నా కూడా కాదు నిరసన వ్యక్తం చేస్తే కలెక్టర్ గారు సీఈఓ గారికి చెప్పించి మా మీద కేసు పెట్టడం అనేది అసలు ఇది భారతదేశ చరిత్రలో ఏదైనా అసెంబ్లీలో కానీ జెడ్పీలో కానీ ఎవరైనా నిరసన వ్యక్తం చేస్తే కేసు పెట్టిన సిచ్యువేషన్ ఉన్నదా? అసలు దీనికి ఏమైనా అర్థం పడదాం ఉన్నదా? అసలు రాజ్యాంగం ఉన్నదా లేదా? అసలు ఎట్టుపోతుంది ఈ పరిస్థితి. ఇవాళ నేను ఇది ఏం చెప్తున్నా అంటే దయచేసి పార్టీలకి అతీతంగా చెప్తున్నా నేను, అందరు ఎమ్మెల్యేలకి చెప్తా ఉన్నాను, ఎంపీలకు చెప్తా ఉన్నాను, జెడ్పీటీసీలకు చెప్తా ఉన్నాను, ఎంపీటీలకు చెప్తా ఉన్నాను, సర్పంచులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఇది ప్రజాప్రతినిధులుగా ఇది మనందరిది, మనందరినీ అవమానపరుస్తూ ఉన్నారనేది మీరు దయచేసి మర్చిపోవద్దు, మీరందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి ఏ రైతు ఉండదండి, ఒక ప్రజాప్రతినిధిగా మనకు రైతు లేదా? అదే మీటింగ్ పెట్టుకునే అడిగే రైట్ మనకు లేదా? కలెక్టర్ గారిని నేను ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేయలేదు. ఆ యావత్ మీడియా కూడా మొత్తం అక్కడ ఎస్ నా మీద కేసు పెడితే నేను కూడా బరాబర్ నిన్న సిపి గారి దగ్గరికి పోయి నా విధులకు కూడా ఆటంకం కల్పించిండు ఇది జెడ్పీ సీఈఓ గారు, ఖచ్చితంగా జెడ్పీ సీఈఓ గారి మీద కూడా క్రిమినల్ కేసు మీరు బుక్ చేయాలి అని నిన్న సిపి గారికి నేను గంగుల కమలాకర్ గారు పోయి నిన్న పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సీఈఓ గారి మీద కూడా కేసు బుక్ చేస్తారని సిపి గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉన్నది. సిపి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్టు పరిస్థితిలో
ఆరు నూరైనా నూరు ఆరైనా డిఓ సస్పెండ్ అయ్యే వరకు నేను ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఎట్టు పరిస్థితిలో డిఓని సస్పెండ్ చేపిస్తా, కంపల్సరీ సస్పెండ్ చేపిస్తా, దీన్ని ముందరకు తీసుకోబోతాం. ఇంకోటి కూడా చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి, డిఓ గారు మీరు చేసిన ప్రతి అవినీతి, మీరు ప్రైవేట్ కాలేజీల దగ్గర తీసుకున్న ప్రతి డబ్బు, ప్రతి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది బిడ్డ. సమయము టైం వచ్చిన రోజు మొత్తం బయట పెడతా. నువ్వు జైల్లో ఓపు పోయే వరకు నేను ఊకోను. నువ్వు తిన్న ప్రతి రూపాయిని నిన్ను కట్టిస్తా, రాసి పెట్టుకోదని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాను. జెడ్పీ సిఓ గారు కూడా చెప్తా ఉన్నాను, నీకు రాజకీయాలు అవసరం లేదు. మీరు ఎట్లా ఉంటే మీరు ప్రోటోకాల్ ప్రకారం ఎట్టుంటే అట్లా చేయండి. మీ ఇష్ట సారాంశంగా మీరు చేసిరంటే బిడ్డ నిన్ను కూడా వదిలిపెట్టా నేను చెప్తున్నా. నువ్వు పెట్టుకుంటుంది కౌశిక్ రెడ్డితో తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను. సిఓ కూడా అసలు సిఓ గారికి కూడా అసలు జెడ్పీ చైర్మన్ గారి రైట్ పర్మిషన్ లేకుండా అసలు కంప్లైంట్ ఇవ్వాల్సిన ఎట్లా కంప్లైంట్ ఇస్తాడు? అసలు వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు గివ్ కంప్లైంట్? ప్రజలు మమ్మల్ని గెలిపించారు. మీకు ఎగ్జామ్ 30 ఏళ్ళకు ఒకసారి మీరు ఎగ్జామ్ రాస్తారు. మేము ప్రజాప్రతినిధులు అందరం కూడా 5 ఏళ్ళకు ఒకసారి ఎగ్జామ్ రాస్తాం. ప్రజలు ఓట్లు వేస్తే మేము గెలిచి వచ్చినాం ఇడ. ఇలా మీ దయాదాక్షల మీద మేము రాలేదు ఇడ. ప్రజలు ఓట్లు వేసారు, ప్రజల సమస్యలు బరాబర్ అడుగుతాం. ఇలా నా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులకి దళిత బంధువు ఎందుకు ఇస్తలేరు, రెండో విడత ఎందుకు ఆపినని అడగడం నేను చేస్తా తప్ప. లేకుంటే మా హుజూరాబాద్ హాస్పిటల్లో కేసీఆర్ గారి కిట్ ఎందుకు ఇస్తలేరు అని అడగడం నేను చేస్తా తప్ప. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేరు అని ఎందుకు ఇస్తలేరు అని అడిగినాను నేను చేస్తా తప్ప. నా జమ్మికుంట హాస్పిటల్లో నా గైనకాలజిస్ట్ని ఎందుకు తీసేసారు, ఆడ ఫ్రీ డెలివరీని ఎందుకు చేస్తలేరు, ఇలా డెలివరీలు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజు డెలివరీల హాస్పిటల్ల 70 నుంచి 100 అవుతుంది, ఇలా 0 అయిపోయినాయి అక్కడ ఎందుకు అని నేను అడిగింది తప్ప. వాట్ మిస్టేక్ డిడ్ ఐ డూ? లేకుంటే ఈ పేద పిల్లలో ఉన్న విద్యార్థులని అద్భుతమైన చదువు చెప్పండి, వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలని అడిగింది నేను చేసిన తప్ప. మీరు ఇష్టమని అడిగేస్తే మంచి పద్ధతి కాదు ఇది. మీరు రాజ్యాంగంలో ఇది రా అనేది మీరు ఖచ్చితంగా ఒకటి ఉన్నది, దీన్ని మీరు ఫాలో కావాల్సిందే. చట్టాన్ని చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు. ఖచ్చితంగా మీ మీద లీగల్ యాక్షన్ గ్యారంటీగా తీసుకుంటా. మొన్ననే మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా నన్ను పంపిణీ చేయనీయకపోతే రేవంత్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్న జిల్లా మంత్రి పొన్న ప్రభాకర్ గారు వాళ్ళు నన్ను పంపిణీ చేయనీయకపోతే ఓటు పోతే కోర్టు మొట్టకాయలు వేసి ఖచ్చితంగా జియోని ఫాలో కావాలి. ఆ జియోలో ఎమ్మెల్యే వంచాలని ఉన్నది అని మొట్టకాయలు వేస్తే మా హుజూరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, మంత్రి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లబ్ధిదారులకి ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఇలా కోర్టు మొట్టకాయలు వేసి ఇలా కమలాపూర్ మండలంలో మొన్న ఒక చెక్కులు వంచిన తర్వాత కత్తిమ చెక్కులు అన్నీ కూడా ల్యాబ్స్ అయినాయి. ఈ ల్యాబ్స్ అయి ఈ డిలే కావడానికి లబ్ధిదారులను ఇబ్బంది పెడుతుంది ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు స్థానికంగా ఉన్న మంత్రి, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? ఇలా ఎందుకు డిలే అయింది మరి ఆ చెక్కులు ల్యాబ్స్ అయినా మీరు చేసిన కథకి? ఇలా మళ్ళీ నేను ఆర్డీఓ గారి మీద రిక్వెస్ట్ చేసి ఆర్డీఓ గారితో ఇలా ఎస్బీఐ బ్యాంక్కి మేనేజర్ గారికి చెక్కులు రెన్యువల్ చేయమని పంపించి నిన్న కూడా మాట్లాడి మండేనో ట్యూస్డేనో ఇస్తాను. ఖచ్చితంగా మండే ట్యూస్డే అవి రెన్యువల్ అయ్యి వస్తే మళ్ళీ నేను ఇస్తాను. కానీ దీనికి బాధ్యులు ఎవరు? ఇట్లా నిర్లక్ష్యంగా మీరు వివరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీకే చెడ్డ పేరు వస్తుంది. సరైన సమయంలో సరైన బుద్ధి ఖచ్చితంగా మీకు చెప్తారు ప్రజలు, అన్ని వేసి చూస్తారు. ఇప్పటికే మీరు చేస్తలేరు ఏమి కూడా సరిగ్గా అనేది మీరు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను ఫస్ట్ ఏం చేస్తున్నారో ఫస్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయండి. వీళ్ళు 200 యూనిట్లు మేము అందరికి ఇస్తున్నామని చెప్తారు. 200 యూనిట్లు ఎక్కడ ఇస్తున్నాయి అందరికీ? నా హుజూరాబాద్ నియోజకవర్గంలో రేపు మీకు మొత్తం నేను డీటెయిల్స్ తీసుకున్నా, డీటెయిల్స్ కూడా చెప్తా. 200 యూనిట్ ఇవ్వడం కాక ఫ్రీగా అవి కూడా బంద్ చేయక కేసీఆర్ గారు ఇచ్చిన ఇలా సెలూన్ షాప్స్ ఇచ్చిన 250 యూనిట్స్ ఫ్రీది కూడా వసూలు చేయమని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇలా 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఒక్కరికంటే ఒక్కరు కూడా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇప్పటిదాకా ఇచ్చారు నా నియోజకవర్గంలో. ఇది ఏం కథ ఇది?
మీరు ఇచ్చే 6 క్యారెక్టర్ కథ ఏంటి? మీరు నన్ను అడిగితే కేసులు పెడతారా? మీరు కేసులు పెడితే నేను భయపడతానా? అరే బిడ్డ, నేను కేసీఆర్ శిష్యుని, నేను భయపడే ప్రసక్తే లేదు. మీరు ఇట్లాంటి 100 కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చే వారికి మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం, మీరు నన్ను అడుగుతూనే ఉంటాం. మీరు 100 కేసులు పెడితే పెట్టుకొని కేసులకు ఎవరు భయపడేటోడు లేడు. మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినా కూడా మా హైదరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీకు కేసులకి భయపడేటోడు కాదు. ఖచ్చితంగా మీ 6 గ్యారెంటీ ఇచ్చే వారికి నా గొంతు విప్పుతూనే ఉంటా, నిన్నని ప్రశ్నిస్తూనే ఉంటా, మీకు అడ్డము దిగుతూనే ఉంటా. ఇంకో సంవత్సరం అయితే డైరెక్ట్గానే, ఇండైరెక్ట్గా ఏముండదు, ఇంకా మీరు ఇవ్వకపోతే ఇంకో సంవత్సరం వరకు ఓపెన్గా వెయిట్ చేస్తాం. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాంగ్రెస్కి అడ్డం తిరుగుతూ ఒక శాసనసభ్యుడిగా రాసిపెట్టుకోండి. మీరు ఏం చేస్తారో చేసుకోండి. నా పోలీసు వాళ్ళని వాడుకొని లాఠీ దెబ్బలు తినడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మళ్ళీ మేము 5 ఏళ్ళ తర్వాత అధికారం వస్తాం. ఎవరెవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రో అప్పుడు ఉంటారా మీకు స్వామి రంగ, మామూలు గుండెలు గుర్తు పెట్టుకోరని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నాను.